పవిత్రతకు మారుపేరైన టీటీడీ పాలక మండలిలో సభ్యులుగా లిక్కర్ కేసులో అరెస్టై అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డికి చోటు కల్పించింది వైసీపీ ప్రభుత్వం. ఆయన వైసీపీలో నెంబర్గా చక్రం తిప్పుతున్న విజయసాయిరెడ్డి అల్లుడు కావడమేనని అంటున్నాయి విపక్షాలు. వైసీపీ అధికారంలోకి రాగానే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ పూర్తిగా శరత్ చంద్రారెడ్డి చేతుల్లోకి వచ్చిందంటే అది సాయిరెడ్డి ప్రభావమే. శరత్ చంద్రారెడ్డి వ్యాపార సంస్థ అరబిందోకు రాష్ట్రంలో పలు ప్రాజెక్టులు దక్కాయి. సీఎం సామాజిక వర్గానికి ఈసారి బోర్డులో 5వ వంతు పదవులు కట్టబెట్టింది టీటీడీ. మంత్రి మండలిలోకి తీసుకోలేకపోయిన ఎమ్మెల్యేలు పొన్నాడ వెంకట సతీష్ కుమార్, సామినేని ఉదయభాను, ఎం తిప్పేస్వామిలకు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఆశిస్తున్న వారిలో మేకా శేషుబాబు, గాదిరాజు, వెంకట సుబ్బరాజు, సిద్ధ వీర వెంకట సుధీర్ కుమార్లకు టీటీడీ బోర్డు సభ్యుల పదవులు దక్కాయి. చైర్మన్ పదవి కోసం సిద్ధ రాఘారావు ప్రయత్నించారు. అది ఇవ్వలేకపోతే తన కుమారుడికి వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వాలని సీఎంను కోరారు. ఈ నేపథ్యంలో సుధీర్కు బోర్డు సభ్యత్వం ఇచ్చారు.